అక్కడ ఉన్న ఓనర్స్ కి ఇన్కమ్ వచ్చేది. ఎందుకంటే 1000 ml కి దాదాపు 30 ml తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు. సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు. ఒకటి ఈ డిస్ప్లే బోర్డులో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు, ఈ ఒక మ్యానుపులేట్ చేసి ఇక్కడ ఒక చిప్ పెట్టేవాడు. ఇది అడిషనల్ చిప్, ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్. దీని ద్వారా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల. సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది, ఇది మీకు 1000 ml కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ వచ్చేది దీని వల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ml మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది. ఇట్లా మళ్ళీ అదే విధంగా అందరు కూడా తెలుసు, మనకు రెగ్యులర్ గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు, పెట్రోల్ బంప్ లో మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు. ఇట్లా చేసి ముడిచేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు. ఈయన ఏం చేశారు, సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైర్ ఇదే కేబుల్ కూడా వాళ్ళు కూడా వాడతారు. ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే ఇది సేమ్ వాల్ చిప్, వాళ్ళ సీలే కనిపిస్తుంది కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు. సో ఇట్లా అనే ఈ ఒక్క డిస్ప్లే మెషిన్ కు ప్లస్ లోపల ఉన్న మెషిన్ కి రెండు చిప్స్ ఇన్స్టాల్ చేసి మోసం చేయడం, ఇది ఒక రకము. ఇది అంటే ఇది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళు వచ్చి మనకు ఎవరు విజిలెన్స్ టీం వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసిన తర్వాతనే ఇది తెలుస్తుంది. ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంది, చూసుంటారు మీరు ఇక్కడ అనే ఎక్స్ట్రా ఈ రబ్బర్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది, ఇది దీని ద్వారా అనే చేయడం జరుగుతుంది. ఇంకా సెకండ్ సిస్టమ్ ఈ మదర్ బోర్డు, ఇది ఇంకా మనము చాలా క్లెవర్ గా ఇది డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఇట్లా, ఇది ఏమంటే ఇది విడివిడిగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏం చేశారంటే ఇప్పుడు మనము ఎవరు చెకింగ్ వచ్చారంటే అక్కడ మనము ఇది ఇంకా మార్నింగ్ వచ్చి అని ఇన్స్టాల్ చేసేస్తారు. ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు, దాని తర్వాత మళ్ళీ ఎవరు చెకింగ్ వచ్చారు అనుకుంటే అని ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే, ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్ గా వెళ్ళిపోతుంది. అది 1000 ml ఉండింది, 970 వచ్చే సిస్టమ్ ను మళ్ళీ మార్చి మళ్ళీ 1000 ml వెళ్ళిపోతుంది. ఇది ఇంకా డేంజరస్, ఎందుకంటే తెలియదు కూడా మీకు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఆయన ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడదో పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన విజిలెన్స్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే ఆయన చెక్ చేసే ముందే లోపలనే సిస్టమ్ పెట్టుంటారు, ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు. ఇమీడియట్లీ అది రివర్స్ అయిపోతుంది, ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. 1000 ml రెగ్యులర్ గా 1000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది. వేరే ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది. సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా క్యాన్ లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకు మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు అక్కడ. ఒకటేమో డూప్లికేట్ అంటే ఇది చీటింగ్ చేసే ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు, ఇంకోటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది. మీరు ఎవరు బాటిల్ తీసుకెళ్లారు అనుకోండి 1 లీటర్ బాటిల్, దానికి మాత్రం ఒరిజినల్ పంప్ నుంచే పెడతారు, సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు. లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా, ఎందుకు 30 ml తక్కువ వచ్చింది నాకు, 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా, మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారని చెప్పి ఆయన ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు క్యాన్ బాటిల్స్ పట్టుకుని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంప్కే పంపిస్తారు కానీ దీనికి పంపరు. సో ఇట్లా అనే మూడు రకాల ఈ ఒక గ్యాంగ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2018లో అన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. సో ఈయన మళ్ళీ ఆ 1 ఇయర్ మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ స్టడీ చేసి మళ్ళీ ఒక చిప్ డిజైన్ చేయడానికి టైం పడిన తర్వాత 2019 నుంచి మళ్ళీ చిప్స్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా టీమ్ అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున స్కామ్ ఇది. ఎందుకంటే లేదంటే వదిలేసి ఉంటే ఇంకా చాలా చోట్ల వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు, చాలా మంది కూడా మోసం చేసేవాళ్ళు. ఇది ఎందుకంటే కంటిన్యూస్ గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే 30 ml ఒక్కరికి మనము కొంచెం తక్కువ అంటుంది, బట్ ఇట్ రన్స్ ఇన్ టూ లీటర్స్ అంటే మీకు అందాజు చేయవచ్చు. రోజు లక్షల్లో ఉంటుంది, కోట్లు ఉంటుంది, కొన్ని చోట్ల అంటే రన్స్ ఇన్ టూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ లీటర్స్ ఉంటుంది. దానిలో 30 ml ఈచ్ లీటర్ 30 ml అంటే మీరు ఊహించుకోవచ్చు ఎన్ని లీటర్స్ వాళ్ళు సేవ్ చేసి ఉంటారని చెప్పి.